వైసీపీలో మరో వికెట్ పడనుందా? ఫ్యాన్ పార్టీ అధిష్టానం తీరుపై ఆగ్రహంతో ఉన్న ఓ మహిళా నేత గుడ్ బై చెప్పే ప్లాన్ లో ఉన్నారని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం ఎంత? ఏపీ మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ బాటలోనే ఆమె కూడా పయనించే ప్లాన్ లో ఉన్నారా? పార్టీ పెద్దల తీరుపై ఆగ్రహంతో ఉన్న ఆ మహిళా నేత పట్ల అధిష్టానం కూడా అంతే అసంతృప్తితో ఉందా? పరస్పరం తప్పు పట్టుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఏ విషయంలో తేడా కొట్టింది? ఇందుకు కారణమైన అంశం ఏంటి? ఇంతకీ ఎవరా లేడీ లీడర్? ఏంటి ఆమె కథ? వైసీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు ఎమ్మెల్సీ వరుదు కళ్యాణికి ఉత్తరాంధ్రలో వాయిస్ ఆఫ్ వైసీపీగా పేరుంది. అధినాయకత్వం చెప్పిన దానికి ఓ నాలుగు ఎక్స్ట్రాలు జోడించి టీడీపీ జనసేన నేతలను టార్గెట్ చేసేవారు. డోస్ పెంచి మరీ వాయిస్ రేస్ చేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఈ మధ్య ఎందుకో తాడేపల్లి ప్యాలెస్ పెద్దల తీరుపై ఆగ్రహంతో ఉన్నారు. అలాగే వరుదు కళ్యాణి పైన వైసీపీ అధినాయకత్వం కూడా అంతే అసంతృప్తితో ఉంది. తాము చెప్పింది చేయటం లేదని, స్క్రిప్ట్ ను ఫాలో అవటం లేదనే కోపంతో ఉందట. గతంలో తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చిన స్క్రిప్ట్ ను తనదైన హావభావాలతో మీడియా ముందు చెప్పేవారు. కానీ ఈ మధ్య డీవియేట్ అవుతున్నారు. హైకమాండ్ అసంతృప్తికి ఇదో కారణమని లోకల్ టాక్. అధిష్టానం నుంచి వచ్చిన స్క్రిప్ట్ ప్రకారమే కూటమి నేతలు, ముఖ్యంగా ఏపీసీసీ చీఫ్ షర్మిలతో పాటు హోంమంత్రి అనితపై విమర్శలు చేస్తున్నారు. కానీ వాటిలో వాడివేడి ఘాటు లేకుండా మృదువుగా మాట్లాడటం తాడేపల్లి ప్యాలెస్ పెద్దలకు నచ్చటం లేదట. ఇంపైన మాటలు, పంచ్ డైలాగ్స్, పదునైన పదాలతో అధిష్టానాన్ని గతంలో మెప్పించేవారు. కానీ ఇప్పుడు మెప్పించలేకపోవడమే కాదు, ఒప్పించలేకపోతున్నారు. మరోవైపు పార్టీ అధిష్టానం తీరుపైన వరుగు కళ్యాణి కూడా అసంతృప్తిగా ఉన్నారని వైసీపీ వర్గాల్లో వినిపిస్తోంది. పార్టీలు అడుగడుగునా అవమానాలు ఎదురవుతున్నాయని కేడర్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. వరుదు కళ్యాణి గతంలో టీడీపీతో పాటు ప్రజారాజ్యం పార్టీలో పనిచేశారు. 2009 ఎన్నికల్లో శ్రీకాకుళం లోక్సభ స్థానం నుంచి టీఆర్పీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత జగన్ నేతృత్వంలోని వైసీపీలో జాయిన్ అయ్యారు. 2021 స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఫ్యాన్ పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలుగాను బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఎంతో హుందాగా విమర్శలు చేస్తూ ఉంటారు. చిత్రం ఏంటంటే ప్రత్యర్థి పార్టీల నేతలకు కూడా ఈమంటే చాలా గౌరవమే ఉంది. ఎప్పుడు ఎవరిని వ్యక్తిగతంగా టార్గెట్ చేయరు. విధానపరమైన అంశాలపైనే విమర్శలు చేస్తూ ఉతికారేస్తూ ఉంటారు. పొలిటికల్ గానే టార్గెట్ చేస్తూ ఉంటారు. ఇదే ఇప్పుడు తాడేపల్లి ప్యాలెస్ పెద్దలకు నచ్చటం లేదట. రాజకీయ ప్రత్యర్థులపై ఘాటుగా విమర్శలు చేయటం లేదని, స్క్రిప్ట్ లో ఉన్నది ఉన్నట్లు చెప్పటం లేదని, హైకమాండ్ సీరియస్ గా ఉందని సమాచారం. ఆస్తుల విషయంలో జగన్ కు తన చెల్లి షర్మిలకు మధ్య గొడవలు నడుస్తున్నాయి. ఏపీసీసీ చీఫ్ షర్మిలను టార్గెట్ చేసే విధంగా ఘాటు విమర్శలతో స్క్రిప్ట్ పంపి మీడియా ముందుకు రావాలని వైసీపీ హైకమాండ్ ఆదేశించింది. కానీ వరుదు కళ్యాణి దానిని ఫాలో అవ్వలేదట. ఏదో మొక్కుబడిగా ఉన్న అంశాలను ప్రస్తావించి వదిలేశారట. షర్మిలపై ఘాటుగా విమర్శలు చేయకపోవడాన్ని పార్టీ హైకమాండ్ సీరియస్ గా తీసుకుంది. తామనుకున్న అంచనాల మేరకు షర్మిలపై విమర్శలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేసిందని ఫ్యాన్ పార్టీ సర్కిల్స్ లో టాక్. ఈ నెల 26 రాత్రి 7 గంటలకు వరుదు కళ్యాణి మీడియా ముందుకొస్తే ఆ తర్వాత గంటకు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. వరుదు కళ్యాణి కొంత సాఫ్ట్ కార్నర్ లో వెళితే అమర్నాథ్ హార్ట్ కోర్ గా వ్యవహరించారు. తన సొంత కవిత్వంతో చెలరేగిపోయారు. వైఎస్ రాజశేఖర్ బిడ్డ, తమ అధినేత సోదరి అని చూడకుండా షర్మిలపై నిప్పులు చెరిగారు. తాడేపల్లి ప్యాలెస్ అంచనాలకు మించి విమర్శించడంతో హైకమాండ్ కూడా ఎంతో సంతృప్తి వ్యక్తం చేసిందట. ఇది శాడజానికి నిదర్శనమనే విమర్శలు ఉన్నాయి. హైకమాండ్ లైన్, జగన్ మనస్సు బాగా తెలిసిన అమర్ ఏ దశలోనూ షర్మిలను క్షమించలేదు. తన తాతకు తండ్రికి రాజకీయ భిక్ష పెట్టిన కాంగ్రెస్ ను ఏ దశలోనూ వదలలేదు. ఏకకాలంలో ఇటు కాంగ్రెస్ తో పాటు అటు షర్మిలను తీవ్రస్థాయిలో విమర్శించి జగన్ దగ్గర మళ్లీ మంచి మార్కులే కొట్టేశారని విశాఖలో టాక్. మీడియా మీట్స్ అంశమే విశాఖ వైసీపీలో అక్కిని రాజేస్తోంది. అడుగడుగునా పార్టీ హైకమాండ్ అవమానిస్తోంది, వరుదు కళ్యాణి వర్గం వాదిస్తోంది. అధినేత ఆదేశానుసారం మీడియా ముందుకు వస్తే మళ్లీ అమర్ను పంపడం ఏంటన్నది క్వశ్చన్. ఈ విధంగా చేయటం తమ నాయకురాల్ని అవమానించటమేనని అనుచరులు రుసరుసలాడుతున్నారు. వైఎస్ఆర్ కూతురు జగన్ సోదరిపై ఒక మహిళగా అంత ఘాటుగా ఎలా విమర్శలు చేస్తారని హైకమాండ్ ని ప్రశ్నిస్తున్నారు. కొడాలి నాని, రోజా, అనిల్ కుమార్ యాదవ్ బూతులు తిట్టడం తన వల్ల కాదని వరుదు కళ్యాణి తన ఫాలోవర్స్ దగ్గర ప్రస్తావించారట. అందుకే అధిష్టానం తీరుపై తీవ్ర అసంతృప్తిగా ఉన్నారని వినిపిస్తోంది.
పార్టీలో తనకు గౌరవం ఉండటం లేదని మదన పడుతున్నారు. ఈ కారణంతోనే పార్టీకి వరద కళ్యాణి మధ్య గ్యాప్ వచ్చిందట. గౌరవం లేని ఇవ్వలేని పార్టీలో ఉండటం వేస్ట్ అని కొందరు ఈమెకు సలహాలు ఇస్తున్నారట. మరి వరద కళ్యాణి కూడా రాష్ట్ర మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మబాటలో పయనిస్తారా లేకపోతే అవమానాలను దిగమింగి పార్టీలోనే కొనసాగుతారా అన్న అంశాలు టాక్ ఆఫ్ ది సిటీగా మారాయి. ఏం జరుగుతుందో చూడాలి.